గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ముగ్గురు, రాజకీయ ప్రత్యర్థులు మూడు నియోజకవర్గాలు. ప్రచారంలోనే కాదు, ఓటింగ్ లోనూ పోటీ పడ్డారు. ఒకరిని మించి ఒకరు ఓట్లు సంపాదించుకోబోతున్నారు. ఏపీలో పోలింగ్ 81 వరకు పెరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంతగడ్డ పులివెందుల నుంచి 81.06% ఓటింగ్ నమోదైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో 85.87% పోలింగ్ నమోదైంది. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో రికార్డు స్థాయిలో 86.87% పోలింగ్ అయితే నమోదైంది. చంద్రబాబు జగన్ నియోజకవర్గాల్లో కన్నా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలోనే ఎక్కువగా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో 79.20% ఓటింగ్ నమోదైంది. రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 84.39% ఓటింగ్ నమోదైంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 2024 మే 13న జరిగిన ఎన్నికల్లో జనాలు పోటెత్తారని చెప్పుకోవచ్చు. కొన్ని చెదురుమదురు సంఘటనల మధ్య పోలింగ్ సుమారు 81% ఉండొచ్చని ఎన్నికల కమిషన్ అంటోంది. మే 13న ఉదయం మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగియాల్సి ఉన్నప్పటికీ ఆ టైంకు పోలింగ్ బూతుల వద్ద క్యూ లైన్ లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలు కల్పించారు. దీంతో పోలింగ్ ఘనంగా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురంలోనూ పోలింగ్ 86.87% నమోదవ్వడం గమనార్హం. అయితే పిఠాపురం ఎన్నికలపై పందెం రాయులు కాలు దువ్వుతున్నారు. పవన్ గెలుపుతో పాటు ఎంత మెజార్టీ వస్తుందోనని లక్షల్లో పందాలు కాస్తున్నారట. జనసేనానికి 30,000 లోపు మాత్రమే మెజార్టీ వస్తుందని, కాదు కాదు 50,000 మెజార్టీ వస్తుందని పందాలు కాస్తున్నట్లుగా సమాచారం. చూద్దాం ఎవరి మెజార్టీ ఏంతో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.